హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ చూపించాను కదా నారాయణ ప్యాటు చీరలు వెళ్ళిన బ్లౌజు ఫస్ట్ టైం చీరలు వెళ్ళిన బ్లౌజు పెట్టలేను కదా ఎక్కువ శాతం బోట్ నెక్ ఎంకుక్స్లు బోటి బటన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి చేతులకు అవి పెడుతున్నాను బాల్స్ పెడుతున్నాను చూడండి బాల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఈ ఇంచు ఇంచు వదిలేసి గుర్తుపెట్టుకోవాలి ఇంచ్ దగ్గర ఈ ఇంచు దగ్గర ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మనకి ఎంత అవసరమో అంత అక్కడ ఇక్కడ కుట్టులకు వదిలి రెండు ఇంచులు రెండు ఇంచులు కుట్టులకు వదిలేసి మనకు చేతు మనం కుట్టే వాళ్ళ చేతి ఎట్లుంటుందో మనది ఎవరిదైనా సరే మన ఇంటి వాళ్ళది సరే ఎవరిదైనా సరే చేతి ఎట్లుంటుందో తెలుసు కదా అంతవరకే పెట్టుకోవాలి మళ్ళీ కుట్టుల కోతే వేస్ట్ అవుతాయి కదా అందుకని చెప్తున్నాను అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టాను రెడీ చేసే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇప్పుడు అన్నీ ఇట్లా ఒక్క లెవెల్గా పెట్టుకోవాలి మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏం అర్థమైంది ఏం మిస్టేక్ పోయింది కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేస్తలేరు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తే మీ మీలాంటి పది మంది నేర్చుకుంటారని అడుగుతున్నాను చూడండి మొత్తం చేతుకు ఇక్కడ బాల్స్ వచ్చి ఇక్కడ కుట్టు దీకు కుట్టు ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి ఇవి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి మొత్తం ఏదైనా చేతికైతే మన చేతు మామూలుగా ఉన్న మీడియం కొలత వాళ్ళది కటింగ్ వీడిగా చూపించాను కదా ఇట్లా మంచి మళ్ళీ పైన లైనింగ్ పెట్టాలి చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి మంచి మళ్ళీ పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా ఇప్పుడు వేసిన కుట్టు కనిపిస్తుంది మనకు ఆ కుట్టు పైన కుట్టు రావాలి చాలా ఇవి రెడీ చేయడమే పెద్ద ఇబ్బంది పోల్ట్రీ బటన్స్ పెట్టి బ్లౌజ్ కుట్టడం అంటే మస్తు రిస్క్ మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను మీరు కూడా నేర్చుకోవాలి కదా అట్లా లో తిరు చాలా మంది తిరగమల్లకి పెడతారు తిరగమల్లకి కాకుండా మంచి మల్ల పైన పెట్టి మనం లైనింగ్ పెట్టి కుట్టి మనం ఉల్టో తీసినాం అనుకో తిరగమల్లకు మంచి మళ్ళకు లోపలికి పోతాయి అవి మనకు తిరగమల్ల మంచి మళ్ళా అనేది ఉండదు అందుకనే చూపిస్తున్నాను ఇట్లా రెడీ అవుతాయి మనకేమైనా ఇట్లా కొంచెం ఎక్కువలు తక్కువలు అనిపిస్తాయి కదా కొన్ని వాటికి ఏమైనా కుట్టు వడంతానా ఇప్పుడు మంచి మల్ల తీసి చూసుకొని ఈడ పడలేదో ఆడ మళ్ళీ మంచిగా చూసుకొని ఈడ కొంచెం ఎక్కువ ఎక్కువ వచ్చింది ముందలకి మనం ఇట్లా అవి రెడీ చేస్తాం కదా అవి బయటికి తలకాయలాగా వెళ్తాయి అవి వెళ్లకుండా వెళ్ళిన దగ్గర మాత్రం మళ్ళీ కుట్టేసుకోవాలి మళ్ళీ కుట్టేసుకుంటే ఇట్లా రెడీ అవుతాయి చూడండి ఎంత బాగా రెడీ అయ్యావో ఈ పోల్టీ బటన్స్ పోల్టీ బటన్స్ అయితే కరెక్ట్గా ఇట్లా ఎక్కువ తక్కువ మనకు చేత అనిపిస్తే ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఇక మొత్తం ఇట్లా రెడీ అవుతుంది పక్కన పెట్టుకుందాము ఇక్కడ కూడా గుర్తు పెట్టుకుందాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నీట్గా గుర్తుపెట్టుకుందాం ఇగో ఇట్లా ఏం చేయించు గ్యాప్ ఉండాలి ఒకదానికి ఒకటి ఏం గ్యాప్ ఉండాలి ఎందుకంటే మనకు దగ్గర అయితే రావు కుట్టడానికి రాదు మనకి ఏం చేయించు గ్యాప్ ఉంటేనే కుట్టడానికి వస్తుంది చూడండి మీకు అర్థమవుతుంది అర్థం అవుతలేదని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక నేనైతే ఇట్లా కుట్టి చూపిస్తున్నాను ఎంత ఇబ్బంది అయినా ఎంక ఉక్సులు అన్నీ ఇక ఇప్పుడు మంచి మళ్ళా పైన సేమ్ లైనింగ్ పెట్టాలి మంచి మళ్ళా పైన లైనింగ్ పెట్టాలి తిరగ ఇప్పుడు మంచి ఇక్కడ ఇక్కడ కుట్టు కనిపిస్తుంది మనం అవి అతికిస్తుంటే కుట్టు వచ్చింది కదా ఆ కుట్టు కనిపిస్తుంది ఆ కుట్టు పైన కుట్టు రావాలి మంచి మల్ల తీస్తే మళ్ళీ ఇట్లా రెడీ అవుతుంది ఇట్లా రెడీ అయినాక మంచి మళ్ళ పైన కుట్టు పెట్టుకోవాలి ఎందుకంటే అనగడానికి మంచి మళ్ళ పైన కుట్టు అనగడానికి పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి కొంచెం లావుగా ఉంటాయి కదా మనం రెడీ చేస్తాం కదా కొంచెం దారం మళ్ళీ మళ్ళీ అయిపోతుంది కొంచెం మెల్ల కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛా మన మీరు చూసే వాళ్ళు ఎట్లయినా చూస్తున్నారు కదా సప్రైబీన్ వస్తుంది పక్కన ఉన్న బెల్ గంట గంటసిమ్మలు వత్తి ఇవి ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను రెండు చేతులు సేమ్ ఉండాలి కదా అందుకని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎంత బాగా రెడీ అయితే చూడండి రెండు చేతులు రెడీ అయినవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇది వెనక భాగం ముందు భాగం ఉంటుంది కదా ప్రిన్స్ కట్ కానీ ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ లాంటి బ్లౌజు ఎందుకంటే మనకు ప్రిన్స్ కట్ ఇట్లా వద్దని ఇట్లా కూడా ఒక వెరైటీగా మీకు చూపెట్టాలి కదా కొంచెం చిన్న పిల్లలు ఉన్నా ఎవరున్నా ఇట్లా కొట్టుకోవచ్చు ఇది పెద్దవాళ్ళదే కొంచెం ఉన్న వాళ్ళది ఇట్లా ఏంచు గ్యాప్ ఇవి సేమ్ గుర్తు పెట్టుకోవాలి నేను ఎట్లా గుర్తుపెడుతున్నాను గల్ల రౌండ్ ముందు భాగం కూడా అవి బటన్స్ పెడుతున్నాను ముందు భాగం కూడా ఈంచు గ్యాప్ ఉంచి పెట్టాను ఇది వీటికి బ్లూ కలర్ ఉంది కదా రెడ్ కలర్ బటన్స్ పెడుతున్నాను అదేమో గ్రీన్ ఉంది కాబట్టి బ్లూ కలర్ బటన్స్ పెట్టాను మెరూన్ ఉంది కాబట్టి గ్రీన్ రెడ్ కలర్ బటన్స్ పెట్టాను బ్లూ కలర్ బటన్స్ పెట్టాను బ్లూ కలర్ రెడ్ కాదు బ్లూ ఇప్పుడు దీనికి వచ్చేసి రెడ్ పెట్టాను ఇప్పుడు దీనిపైన కూడా లైనింగ్ తెచ్చి మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టాలి మంచి మళ్ళ పైన సేమ్ చేతులకి ఇట్లా పెట్టాము కానీ రౌండ్ కరెక్ట్ తిరగాలి ఇట్లా పెట్టుకోవాలి గల్ల రౌండ్ వచ్చేసి ఇక ఇట్లా మంచి మల్ల మంచి మల్ల ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉల్టది ఇట్లా తీసుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది ఇక్కడ మలిపితే అంటే కుట్టు అనిపిస్తుంది మనం అవి అతికిచ్చిన కుట్టు ఆ కుట్టు పైన వస్తేనే మనకు నీట్గా వస్తుంది ఆ కుట్టు పైన గల్ల రావుండు కరెక్ట్ కుట్టుకోవాలి కుట్టినాక ఇట్లా మధ్యలో మధ్యలో ఒక్కొక్క దాని మధ్యలో ఒక్కొక్కటి దారం మనం కుట్టేసింది కట్టు కావద్దు కాట్లు మాత్రం పెట్టుకోవాలి కట్టు కాకుండా దారం కట్టు కాకుండా చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే పడుతుంది నీట్గా ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్ట తీసుకోవాలి ఇట్లా ఉల్ట తీసుకుంటే ఇగో ఇట్లా రెడ్ కలర్ బోల్డ్ బటన్స్ బాల్స్ అంటారు ఏ రకరకాలు ఒకరొకరికి ఒకరికి వచ్చినట్టుగా పిలుస్తారు బాల్స్ ఇలా రెడీ అవుతాయి మనకి ఇక్కడ కూడా ఏమైనా ఎక్కువలు తక్కువలు రెండు రెండన్నా ఇట్లా బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనుకో అప్పుడు మళ్ళీ కుట్టి పెట్టుకోవాలి బయటికి వెళ్ళినట్టు ఏమైనా ఎక్కువ తక్కువలు అనిపిస్తే కుట్టు పెట్టుకోవాలి నీట్గా ఇట్లా తీసుకోవాలి కొంచెం లేట్ అయినా సరే ఇట్లా ఏమైనా ఎక్కువలు తక్కువ అనిపిస్తే ఇట్లా కుట్ట అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే అది బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది తలకాయలాగా అట్లా కాకుండా అన్నీ ఒక్క లెవెల్ ఉండాలి కాబట్టి ఏడ అట్లా వస్తుందో మిస్టీకు ఆడ మళ్ళీ కుట్టు పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు కుట్టు పెట్టుకోవాలి మొత్తం వచ్చేసి ఇట్లా రెడీ అయింది ఇప్పుడు మంచి మళ్ళకు తిరగ మళ్ళకు ఒకేలాగా రెడీ ఇక లోపల కోతాయి బయటకు అనేది కనిపించదు చూడండి ఎంత బాగా రెడీ అయినాయి ఇట్లా సూ మంచిగా తీసుకొని ఒక్కొక్కటి నీట్గా ఒక్కొక్కటి చెక్ చేసుకొని మంచి మళ్ళ పైన కుట్టు పెట్టుకోవాలి మంచి మళ్ళ పైన కుట్టు పెడితే ఇట్లా రెడీ అయ్యింది ముందు గల్ల ఇది ముందు భాగం ఇప్పుడు టక్సులు కుట్టుకోవాలి టక్సులు రెండు టక్సులు కుట్టుకొని ఈ ఈ బెల్ట్ లాంటిదే కానీ ముందర కూడా సేమ్ క్రాస్ పట్టీలు సేమ్ బెల్ అట్లాంటివి లేవు కాబట్టి ఈ బెల్ట్ లాంటిదే రెండు టక్సులు కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను నేను కుడుతున్నాను చూడండి ఆల్రెడీ మీకు నేను కుట్టినట్టుగానే కుట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానళ్లకు లోపలికి వేసి వస్తే ప్రతి ఒక్క వీడియో ఉన్నది ఈ వీడియో లేదని మీకు చూపిస్తున్నాను ఇది ప్రిన్స్ కట్ కట్ చేసి కుట్టి చూపించాను ఇది కట్ చేయకుండా కుట్టి చూపిస్తున్నాను ఇట్లా చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళు ఇట్లా కుట్టుకుంటే సేమ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఊరికే కట్ చేసి అతికేయడం ఎందుకని ఇట్లా చూపిస్తున్నాను ఇది కొత్తగా ఒక ఇట్లా ఏం కుట్టి మీకు ఇంతకుముందు అయితే ఏం చూపెట్టలేను ఇప్పుడే ఫస్ట్ టైం చూపిస్తున్నాను ముందల పోటీ బటన్స్ ఇంకా కుండగళ్ళకు మళ్ళీ డోరీసు ఇంకా ఉక్సులు ప్రతి ఒక్కటి ఉంది ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మధ్యలో వస్తా ఆఫ్ చేయకండి ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు నీట్గా ఈ ఈ బెల్ట్ లాంటిది కానీ ముందు భాగానికి పెడుతున్నాను ఇప్పుడు కుట్టేసుకోవాలి మొత్తం కుట్టేసుకుంటే మనకు లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి చూడండి దగ్గర దగ్గర నేను ఈు కానీ ఆపించి ఆపించే దగ్గర వచ్చే అంత దగ్గర వచ్చేవి నేను నేను కావాలనే దగ్గర వస్తే చాలా బాగుంటుందని పెట్టాను ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి ఈ బెల్ట్ ఎట్లా కుడతాం సేమ్ అట్లే కుట్టుకోవాలి లాకేం కాదు చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి లైక్ చేయి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి అర్థమైన విషయం ఏదైతే ఉందో అది కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మిస్టేక్ ఉన్నా ఏది మీరు కామెంట్ చేస్తారు కదా ఆ మిస్టేక్ అనేది నెక్స్ట్ వీడియోలో జరగకుండా చూసుకోడానికి అవకాశం ఉంటుంది అందుకని అడుగుతున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి కొంచెం మడత పెట్టి కుడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది నారాయణ ప్యాటు చీరకు చీర కట్టుకొని బ్లౌజ్ చేసుకోనికే లంగా మీను కుట్టాను కానీ వేరేలాగా కుట్టాను పోటీ బటన్స్ పెట్టకుండా ఈజీగా తొందరగా కుట్టాను ఇవి ఇవి పెట్టి కుడుతున్నాను బోనాలకు జాకెట్లు చాలామంది దసరాపు నుంచి బోనాల వరకు ఇవే ఏడ చూసి ఇవే కట్టుకుంటున్నారు నేను గిట చాలామంది ఇవే కట్టుకుంటున్నారు నేను గిట తెచ్చి కుడుతున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అనగడానికి కుట్టేశాను ఇప్పుడు ఈ ఈ బెల్ట్ ఎంతైతే ఉందో అది మొత్తం మడత పెట్టి చేయడానికి పెద్ద కుట్టు పెడుతున్నాను నేను ఎట్లా కుడుతున్నాను చూడండి మొత్తం మడత పెట్టి పెద్ద కుట్టు ఇప్పుకోవాలి కదా ఏమేమి చేసి ఆ కుట్టు ఇప్పేసేయాలి కాబట్టి ఇట్లా పెడుతున్నాను రెడ్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చేతులు బార్డర్ రెడ్ కలర్ ఏముంది కాబట్టి రెడ్ కలర్ పెట్టాను బాల్స్ అన్నీ రెడీ చేయడానికి ఒక్క బ్లౌజ్కు అయినా దగ్గర దగ్గర పెడితే వంద బాల్స్ పడతాయి వంద బాల్స్ ఫస్ట్ టై ఫస్ట్ మనకు చేతులకు ఒక కలరు బా బ్లౌజ్ కలరు చేతులకు చేతుల కలరు గల్లకు అట్లా మనం రెడీ చేసి పెట్టాను చూడండి మీకు చూపిస్తున్నాను ఉల్టా ఈ కలరు చేతులకు ఇట్టాలి ఆ కలరు చేతుల కలరు గల్లకి ఇప్పుడు కుండ గళ్ళకు ముందు గల్లకు మొత్తం అయితే వంద పడతవి నాలాక పెడితే అయితే వంద పడతాయి కొంచెం దూరం దూరం పెడతారు కొంతమంది తక్కువ యాభైలో అయిపోతుంది దూరం దూరం ఒక్కొక్కటి ఒక్కొక్క గ్యాప్ వచ్చి పెడతారు ఆడొకటి ఒకటి నేనైతే నిండనే పెట్టాను మంచిగా కొట్టాలని నిండనే మీరు కూడా నేర్చుకోవాలి మీ మీ బ్లౌజులకు కూడా మీరు పెట్టుకోవాలని చూపిస్తున్నాను ముందు బాగా రెడీ అయింది వెనుక భాగం వెనుక భాగం వచ్చేసి విడివిడిగా ఉంటుంది కదా కుండగల్లా విడివిడిగా ఉంటుంది ఇంకా ఉక్సులు కాబట్టి విడివిడిగా ఉంటుంది ఈ విధంగా ఈంచి ఇంచు వదిలేసి గుర్తులు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ఆ రౌండ్ గల్లకైనా చేతులకైనా ఎక్కడ మలిపి కుట్టామో అదే విధంగా మంచి మళ్ళ పైన ఒక్కొక్కటి నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి నీట్గా పెట్టి ఎట్లా కుట్టుకోవాలనో చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటూ చూసుకుంటా సర్ప్రైజ్ చేసుకోండి చేసుకోకుండా చూడకుండా ఒక ఎట్లయినా చూస్తున్నారు కదా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేసుకొని చూడండి నేను ఏ వీడియో నెక్స్ట్ వీడియో ఏది తీసినా కానీ ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి చెప్తున్నాను చేసుకొని చూడండి లైక్ చేయండి మన వీడియోకు ఎంతమంది చూసిరో అన్ని లైక్లు వస్తే ఇంకా అంతమంది దగ్గరికి చూపిస్తుంది అంత పోతుంది వీడియో అనేది చాలామంది నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అవుతుంది ఇట్లా రెడీ అయినాక కాట్లు పెట్టుకోవాలి అన్నీ పెట్టాము కదా కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా మంచి మళ్ళీ తీసుకోవాలి మూల కరెక్ట్ వచ్చేటట్టు మధ్యలో మధ్యలో కాట్లు పెడితే అన్నీ ఏ ఎట్లాంటి మూలైనా సరే మళ్తుంది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇట్లా నీట్గా అన్ని లెవ ఒక్క లెవెల్గా తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఏం ఇట్లా నీట్గా అన్నీ ఒక్క లెవెల్గా వచ్చినాయా రాలేవా చూసుకోవాలి ఏదైనా ఎక్కువ తక్కువ ఖరాబ్ అయితే కూడా మనకు ఒకటి బయటికి వెళ్ళినట్టు అనిపిస్తే కూడా ఇక్కడ తిరగమల్ల కూడా ఇట్లా రెడీ అవుతుంది మంచి మళ్ళీ ఇట్లా రెడీ అవుతుంది ఇవ్వ లోపల ఇప్పుడు వచ్చేసి మంచి మళ్ళ పైన కుట్టు పెట్టుకోవాలి మనం మంచి మళ్ళ పైన కుట్టు అనుకో ఎందుకంటే మనం మంచి మల్ల పైన కుట్టు పెడితే అనుగుతుంది మనకు ఎక్కడ పోకుండా ఉంటుంది అనుగుతుంది మనకు అవి మనం బటన్స్ ఏవైతే పెట్టామో లోపత లోపలికి పోయింది కదా తిరగమల్ల అది అనేది గట్టిగా అనిగి సాపు ఉంటుంది త ఎక్కువలు తక్కువలు ఇట్లా లేకుండా ఉండలు ఉండలు లేకుండా సాపు ఉంటుంది అందుకని మంచి మళ్ళ పైన కుట్టు పెట్టుకోవాలి చెప్తున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను నేను గుర్తున్నాను మీకు ఏదైనా తప్ప మిస్టేక్ ఉన్నది అనుకుంటే మీకు ఏదైనా మిస్టేక్ అనిపించింది అనుకో ఏదైనా అర్థం కాలేదనుకో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ జరగకుండా మీకు అర్థమయ్యే విధంగా ఇంకా మీరు ఏం అడిగిరో ఆ వీడియో దేనికి అవకాశం ఉంటుంది అందుకనే చెప్తున్నాను మీ పిల్లలకైనా మీకైనా బ్లౌజులకైనా దేనికైనా ఇవి పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మంచి మళ్ళీ పైన కుట్టు పెడితే ఇట్లా రెడీ అయింది టక్స్ కుట్టాలి నేను ఒక్కొక్క భాగం విడివిడిగానే ఉంటుంది కదా విడివిడిగానే చూపిస్తున్నాను ఎక్స్ట్రా మనకేమనిపిస్తుంది అంటే ఇడ ఎక్స్ట్రా లైనింగ్ అనిపిస్తుంది అది కట్ చేస్తున్నాను సన్నం ఇప్పుడు టక్స్ పెడుతున్నాను షోల్డర్కు స్ట్రేట్గా చూసుకొని ఒక టక్స్ పెడుతున్నాను ఇది ఒక భాగమే కదా ఒక టక్స్ పెడుతున్నాను ఇట్లా టక్స్ పెట్టుకోవాలి నేను ఎట్లా కుడుతున్నాను చూడండి ఇట్లా టక్స్ పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది సాప్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఈ బెల్ట్ ఈ బెల్ట్ ఇప్పుడు సగం సగం విడివిడిగా అతికించుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ కూడా మంచి మళ్ళీ పైన పెట్టి కుడుతున్నాను అన్ని బ్లౌజులకు ఎట్లా కుడతామో అట్లా కానీ విడివిడిగా ఇంకా ఉక్సులు కాబట్టి విడివిడిగా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు అనగడానికి కుట్టు కుట్టుకోవాలి కొంచెం మరత పెట్టి కుట్టి అనగడానికి కుట్టి మొత్తం మీద ఇప్పుడు ఆ ముందల భాగానికి మడత పెడుతుంటే చూపించాను కదా మొత్తం ఈ బెల్ట్ ఎంత ఉందో అంత మడత పెట్టి పెద్ద పెట్టుకోవాలి ఎమ్మింగ్ చేసుకు చేసినాక ఇప్పడానికి ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది ఒక్క భాగం మాత్రం ఇట్లా రెడీ అయింది ఇది ఎట్లా కుట్టామో ఇంకోటి ఇప్పుడు ఏం పెడు ఇక్కడ ఏం కుడుతున్నా నేను ఉక్సల పట్టి కుడుతున్నా ఉక్సుల పట్టి మంచి మళ్ళకెట్టి కుట్టాలి కదా చిన్నగా నాలుగు ఉక్సులు అయితే వస్తాయి ఇంకా మంచి మళ్ళకెట్టి ఉక్సలు పట్టి కుడుతున్నా ఈ ఉక్సల పట్టి కుట్టినాక మనము నీట్గా ఒక భాగం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు అనగడానికి కుట్టు పెడుతున్నా చూడండి మీకు అర్థమైతేనే అర్థమైందని పెట్టండి ఏదైనా మధ్యలో కరెక్ట్ చూడండి ఈ మధ్యలో ఎక్కడ ఒత్తకుండా ఇప్పుడు మొత్తం ఎంత ఉందో అంత మరతబెట్టి కుట్టున్నావు పట్టి అంటే మీకు తెలుసు కదా మొత్తం పెట్టి కుట్టాలి కాజల పట్టి అంటే బయటికి కనిపించాలి కాజలు పెట్టాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇట్లా ఒక భాగం కుట్టాను ఇది పట్టి భాగం ఇప్పుడు కాజల పట్టిది కాజల పట్టి తెలుసు కదా బయటికి మడత పెట్టి తిరగమల్లకెట్టి మంచి మళ్ళకు మలిపి కాజలు పెట్టాలి ఇక్కడ కూడా ఇక్కడ ఎట్లా కుట్టానో సేమ్ ఇక్కడ కుట్టినట్టే ఇక్కడ కూడా పెట్టాలి ఇక కొంచెం కూడా తేడలేదు సేమ్ అది ఎట్లా కుట్టామో అట్లా ఫస్ట్ ఇంచు ఇంచు దగ్గర గుర్తులు పెట్టుకొని ఆ పోటీ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా అన్నీ అతికించుకొని కుట్టినాక రెండు భాగాలు రెడీ అయినాక ఇట్లా రెడీ అవుతాయి చూడండి ఇక ఇట్లా నిండా ఏడ కూడా గ్యాప్ లేకుండా అన్నీ ఒక్క లెవెల్ డోరీస్ పెట్టాలి డోరీస్ అడిగితే డోరీస్ లేదంటే ఉక్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే డోరీస్ పెడదామని ఆపేసిన డోరీస్ అంటే తెలుసు కదా పెట్టి కింద యాంగిల్స్ బార్డర్ అంచు అంచు ఉంటుంది కదా రెడ్ కలర్ బా అంచు బార్డర్ది అది పెట్టి పెడతా ఇప్పుడు భుజాలు అతికించుకోవాలి రెండు సేమ్ చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇట్లా భుజాలు ముందు భాగం వెనక భాగం భుజాలు అతికించుకోవాలి నేను చూపించే విధంగా ఇక్కడిక్కడ రెండు రెండు కుట్లు కుట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు భుజాలు అతికిచ్చినాక ఇట్లా రెడీ అయింది రెండు భుజాలు అతికిచ్చాను ఇప్పుడు చేతులు చేతులు ఇక బ్లూ కలర్ బటన్స్ పెట్టాను రెడ్ కలర్ చేతులు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఆపించు లోతు నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఆపించు లోతు ముందుకు వచ్చేది ఏదైతే ఉంటుందో అది చూసుకొని సంక్రావండ్ అనేది కరెక్ట్ కుట్టుకోవాలి శంకరౌండ్ నీట్గా కరెక్ట్గా కుడితేనే మనకు చేత అనేది పర్ఫెక్ట్ కొలత వస్తుంది నేను చూడు నేను కొలత బ్లౌజ్తోనే పర్ఫెక్ట్ కొలత చూపిస్తాను ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఎంతమంది చూస్తే ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది మీరు చూస్తే మా అంత ముందు అంతమంది ఇంకా ఇంకా అంతమంది నేర్చుకుంటారు అందుకనే చెప్తున్నాను లైక్ అయితే చేయండి ఎట్లా చూస్తున్నారు కదా లైక్ మీద వస్తండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ సింబల్ మీద వస్తండి ఒత్తితేనే నేను పెట్టే వీడియో మీకు ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియో పెడతాను అవి ఖచ్చితంగా మీరు చూడాలంటే కొత్త కొత్త వీడియోలే పెడతాను మన ఛానల్లో ఇది లేదు అనేది లేదు కాకపోతే కింది కొయి చూడాలి కింది కొయ్యి చూస్తే మీకు మీ స్టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చూస్తారు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు చూస్తారు కానీ నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు రెండో కుట్టేసుకోవాలి చేతి మొత్తం రెడీ అయినాక చూపించాను కదా ఇక ఇట్లా రెడీ అవుతుంది ఎంత బాగా రెడీ అయిన చూడండి చేతు రెడ్ కలర్ బార్డర్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా లేవా చూసి ఇక్కడ కూడా చేతు అక్కడ ఇట్లా కుట్టామో అట్లా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కొంచెం ఉంటే కట్ చేసి ఈ లోతు కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా లోతు ముందుకు ఏదైతే వస్తుందో చూసుకొని కట్ చేయాలి ఇక్కడ పడితే అక్కడ కట్ చేయద్దు ముందుకు ఏదైతే వస్తుందో అది కట్ చేసి ఈ చేతు సంక్రాండ్ కూడా కరెక్ట్గా నీట్గా రెండు సార్లు రెండు కుట్లు వేయాలి రెండు కుట్లు వేస్తేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకే చెప్తున్నాను ఇప్పుడు మొత్తం రెడీ అయింది రెండు వైపులా చేతులు కుట్టాను రెండు రెండు కుట్లు కుట్టాను మొత్తం బ్లౌజ్ ఎంత ఎన్ని రెడీ చేసినాను చూడండి ఒక బ్లౌజుకు నిండా పెట్టాలంటే వంద రెడీ చేయాలి చేతులకు ఒక ముప్పై చేసినా కానీ రెండు చేతులకు గల్లకు మాత్రం డెబ్బై చేయాల్సి వస్తుంది అట్లా రెడీ చేసుకొని కుట్టండి ఇప్పుడు చేతు చేతు కొలత మంచి మళ్ళీ పెట్టి తీస్తున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి కదా సంఖలో లూజ్ కావద్దు సైడ్లకు లూజ్ కావద్దు అట్లా కావద్దంటే ఇట్లా పెట్టాలి మూడు మూడు కుట్లు ఇక్కడ మూడు ఇక్కడ మూడు వేసుకుంటే సరిపోతుంది శంఖ ఎంతుంది చేతి ఎంతుంది చూశారు కదా ఇప్పుడు ఇట్లా కుట్లు వేసుకోవాలి మొత్తం లాస్ట్ వరకు నీట్గా మెల్లగా కుట్ అయితే వేయాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి మనకి లైక్ చేస్తేనే కదా మనకి ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ కొత్త కొత్త వీడియోలు తీయాలంటే మీరు లైక్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి చూస్తేనే నా కొంచెం ఇంకా నెక్స్ట్ మనం ఇంతమంది మనం నేర్చుకునే వాళ్ళు ఉన్నారని నెక్స్ట్ వీడియో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది అందుకనే చెప్తున్నాను కొంచెం మీరు చేయకపోతే ఏమవుతుంది అంటే చేయకపోతే ఏమీ కాదు కానీ కొంచెం అదే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తే ఎవ్వరు చేస్తలేరు కదా అని కొంచెం డల్ అవుతుంది అది కాకుండా మంచిగా ఉల్లాసంగా కరెక్ట్ వీడియోలు తీయాలంటే మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వలన అవి చదివి చూసుకొని నైట్ చదివి చూసుకొని పొద్దున్న నెక్స్ట్ వీడియో ఏం చేయాలని కొత్త వీడియో ఆలోచించాలనిపిస్తుంది ఆలోచించాలనిపిస్తుంది అందుకనే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ ఇది ఎట్లుందో అట్లా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ చేతికి గుర్తుపెట్టాము కదా దీనికి కూడా సేమ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ మూడు కుట్లు కుట్టుకోవాలి ఎందుకంటే ఒకటి లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకోవడానికి ఉండాలి కాబట్టి మూడు నాలుగు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి రెండు సైడ్లు కుట్లు వేస్తే మనకు నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది చూడండి నేను ఎట్లాస్తున్నా సంకలలో చాలా మంది సంకలలో లూజ్ అవుతుంది సైడ్లకు లూజ్ అయింది అంటారు బిగ్గర్ అయింది అంటారు సంఖ అంటారు అట్లా కాకుండా ఉండాలంటే నేను నేను చూపెట్టిన కొలతలు తీస్తే ఏడ టైట్ కాదు లూజ్ కాదు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అని చెప్తున్నాను కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అని కూడా చెప్తున్నాను ఇక్కడ మూడు ఇక్కడ మూడు కుట్లు వేసుకున్నాక మంచి మళ్ళీ తీసుకోవాలి మీకే అర్థమవుతుంది చూస్తే బ్లౌజ్ ఎలా రెడీ అయింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయకపోతే నాకు నెక్స్ట్ వీడియో తీయాలని తెలియదు కాబట్టి మిమ్మల్ని కామెంట్ చేయమని లైక్ చేయమని అందుకనే అడుగుతున్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్